బాసర ఆర్జీయు కేటీలో ఆత్మహత్య చేసుకున్న సురేష్ రాథోడ్ స్వగృహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి తండాకు చెందిన గంగారం సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు. ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సురేష్ మృతదేహానికి నివాళులర్పించిన తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంచిగానే మాట్లాడిండు, మంచిగానే మాట్లాడిండు. నేను ఇప్పుడు తింటామా ఫోన్ పెట్టేస్తున్నా అని రెండు మూడు మాట్లాడి పెట్టేసిండు. ఇంటి బాధ అయితే ఏం లేదు సార్, అక్కడనే ఏమన్నా ఉండొచ్చు కానీ ఇంటి బాధ అయితే ఏం లేదు.